వివేకానంద గారి హత్యని ఎంత క్రూరంగా ఎంత వెట్టకారంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారో మనం చూసాం. ఈరోజు 4 సార్లు ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎక్స్ మంత్రిగా ఉన్న వివేకానంద గారి మృతి పట్ల మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. ఈరోజు మీరు చూస్తే అంత పెద్ద మనిషికి కనీసం గన్ మ్యాన్ కూడా ఇవ్వలేదు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు ప్రజలకని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి మీద హత్య జరిగి మరి ఆయన చనిపోతే దారుణంగా ఆయన చనిపోయినా కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగితే దానికి ఆయన మాట్లాడిన తీరు ఏమైనా పొంతన ఉందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే రాజశేఖర రెడ్డి గారు దమ్మున్న మొనగాళ్ళ సిబిఐ ఎంక్వైరీ చేశాడు. అలాగే తన కొడుకు మీద జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తే నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీస్తానని చెప్పి నిండు సభలో చెప్పిన మనిషి, అలాగే విచారణ చేయించి మరి తప్పు జరగలేదని కూడా ప్రూవ్ చేశారు. కానీ ఈరోజు వివేకానంద గారి హత్య వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి. అది ఇక్కడున్న పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు కాబట్టి నిజానిజాలు బయటకు రావు. అందుకే సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే అది ఇవ్వకుండా ఎలా తప్పించుకు తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు చూసినా ఫ్రాక్షనిస్ట్లు అని చెప్పి జగన్ గారిని జగన్ కుటుంబాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఆయన పత్రికలు ఛానల్ చెప్పడం చాలా నీతిమాలిన రాజకీయాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా బాధితులు. మరి రాజారెడ్డి గారు హత్య కాబడ్డారు, అలాగే జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, వివేకానంద గారిని అత్యంత దారుణంగా చంపేశారు. రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పటికి కూడా మిస్టరీగా ఉంది. ఆ కుటుంబం మొత్తం బాధితులుగా ఉంటూ వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళ మీద ఇలా నిందలు వేయటం చాలా నీచాతి నీచం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజారెడ్డి గారి మీద మరి హత్య చేసి మరి ఆయనను చంపిన వాళ్ళు ఈరోజు జైల్లో ఉంటే మళ్ళీ వాళ్ళని నువ్వు ముఖ్యమంత్రి అయ్యాకే విడుదల చేసావు అంటే మరి ఈ వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఎవరున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు ఎలాగైతే లెటర్లు సృష్టించారో ఈరోజు వివేకానంద గారి హత్య వెనుక మరి లెటర్లు సృష్టించి కుటుంబ సభ్యులు కుటుంబ కలహాల వల్ల అని చెప్పి దాన్ని నీరు కార్చాలన్న ప్రయత్నం చేస్తుంటే ప్రజలు అసహించుకుంటూ ఇలాంటి హత్యా రాజకీయాలు చేసేవాడు మాకొద్దు బాబు అంటూ మరి ప్రజలు అందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే మీరు 98 నుంచి చూస్తే రాజారెడ్డి గారి హత్య కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం కానీ ఈరోజు వివేకానంద గారు చనిపోయారు అంటే ఈ మూడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. సో ఎవరు దీనికి బాధ్యులో ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి చంద్రబాబు నాయుడుకి కానీ ఆయన మంత్రివర్గానికి కానీ ఎందుకు బాధ అని నేను అడుగుతున్నాను. ఎవరైతే రాజారెడ్డి గారిని చంపారో వాళ్ళందరినీ కూడా సగం మందిని విడుదల చేసి మిగతా సగం ఇప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి గారు మంత్రి అవ్వగానే ఆయన ఒత్తిడితో విడుదల చేశామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీఏ చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అంటే ఈరోజు జమ్మల మడుగులో మరి ప్రచారం చేస్తూ తన ఓటమికి ఎక్కడ ఆయన కారణమవుతాడన్న భయంతో ఆయన్ని ఆదినారాయణ రెడ్డి గారు చంపించారు అన్న అనుమానాలు కూడా ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈరోజు అతి సౌమ్యుడు అజాత శత్రువు అయిన వివేకానంద గారు చనిపోయారు, అది జమ్మల మడుగు ప్రచారం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఎవరికైనా చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది ఎవరు చంపారను. ఆ రోజు చూస్తే కిడారి సర్వేశ్వరరావు గారు చనిపోతే ఎన్ఐఏ మాకు కావాలి ఇన్వెస్టిగేషన్ అన్నారు. అదే జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఎన్ఐఏకి ఇమ్మంటే గింజుకున్నారు. ఆ రోజు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు వివేకానంద రెడ్డి గారు 4 సార్లు ఎంపీ 4 సార్లు ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా ఉన్న అతని మీద ఇంత దారుణంగా హత్య చేస్తే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషను, ఆయన మానసిక స్థితి, ఆయన ఓడిపోతాడన్న దానికి ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు అధికారం కోసం ఎవరినైనా అడ్డు తొలగించే చంద్రబాబు నాయుడు అది మేమన్న మాట కాదు, సాక్షాత్తు ఆయనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారే చెప్పారు. ఇంత దారుణమైన వాడు, ఇంత కిరాతకుడు, ఇంత నమ్మక ద్రోహి నా జీవితంలో చూడలేదు, నేను చేసిన ఒకే తప్పు అతన్ని నమ్మటమే అని చెప్పి అనేక సందర్భాల్లో ఆ క్యాసెట్ మనం చూడటం జరిగింది. మరి ఎన్టీఆర్కే చేసిన వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశాడు అనటంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాపాలు పండాయి, ప్రజలు ఆయనకి బుద్ధి చెప్తారు, ఆయన ఆ పాపాలు చేసినందుకు జైలుకు వెళ్లే రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.